Without any further ado, I invite you all to sit back, relax, and go first in our. And this is the results which we have got. This is the first batch of little scholars. This school started with these students. Only 7 paid students were there. With these students we have started the school. Right now they have written IIT JEE exams and they have got very good percentile. Almost more than 9 students have got, and we have done lot of activities like market, vegetable market, and all the festivals we have celebrated. We also have kabaddi. Can you play the kabaddi? So our students are very much excited with kabaddi. We have done games of kabaddi also. Then we recently had food festival where grade 6 to 10 have participated. It was extremely well, around 2000 parents have participated, and it was highly crowded. And we have also done our school offered inter-school competitions. Just now we have distributed cash prizes for them. ఒకటి వచ్చేసి ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ మేము సపరేట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ అంటే అందరికీ చాలా భయం ఉంటారు, కాబట్టి టీచర్స్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే చాలా చాలా దగ్గర నుంచి చదివిస్తారు. మిగతా క్లాసెస్ కి అంత ఉండదు, కొంచెం భయాల డిసిషన్ కూడా టీచర్స్ ఉండే ఛాన్స్ ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ విల్ బి సపరేట్లీ రన్ బై సమ్ అదర్ పీపుల్. క్వశ్చన్ పేపర్స్ కానీ కరెక్షన్ కానీ స్కూల్ టీచర్స్ తో జరగదు. ప్రిపరేషన్ వేరే వాళ్ళే చేస్తారు, కరెక్షన్ కూడా వేరే వాళ్ళే చేస్తారు. సో దిస్ విల్ బి డన్ ఇన్స్టాగ్రామ్ హియర్, అండ్ ఆల్సో వి ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ అనదర్ బ్రాంచ్. మేబీ ఇన్ అనదర్ 4 మంత్స్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనదర్ బ్రాంచ్ ఆఫ్ లిటిల్ స్కాలర్స్. మేబీ బిఫోర్ దట్ ఆల్సో వి హావ్ ఆల్రెడీ డన్ విత్ వర్క్స్ అండ్ ఆల్ ద థింగ్స్. సో ఇట్ విల్ బి ఇన్ లిటిల్ రామారెడ్డి ఓన్లీ, అండ్ వి ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నాట్ దిస్ అకాడమిక్ ఇయర్. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. మీ ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ పిల్లల పెర్ఫార్మెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి విల్ గో విత్ దట్. థ్యాంక్ యూ.
డాక్టర్ సార్ సాఫ్ట్వేర్ సార్ బిజినెస్ సార్ మరి మీ ఫాదరా మా ఫాదర్ చిన్న పని చేస్తారు సార్ అదేంటి మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్ ఏంటి రైతు పని చేస్తారని చెప్పడానికి అంత సిగ్గెందుకు ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరు డాక్టర్ ఇంజనీర్ పోలీస్ టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతులు అవుతానని అనరు ఎందుకంటే రైతు అంటే అంత లోపు రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు అసలు రైతు అంటే ఎలా ఉండేవాళ్ళ తెలుసా దేశానికి వెన్నుముక రైతు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు అంటే అన్నదాత దేశ ప్రగతికి మూలం రైతు జై కిసాన్ అన్నారు ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పేవాడు ఒకప్పుడు ఎదురు చూ